చెప్తాను నేను కదా, ఇది వంకలకి ఇసరేస్తారంట ఫ్రెండ్స్, అంటే దేవత ఇసరేస్తుందంట. దానికే ఇక్కడ ఎవరు ఎక్కువగా బజ్జోరు రాత్రి పూట అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. పొద్దున ఒకటే జాతర చేస్తారు, మధ్యాహ్నం పూట్ల బజ్జి ఉంటారు, ఇంకా రాత్రికి ఇక్కడ ఎవరు నిద్ర చేయరు ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, వాళ్ళే మమ్మల్ని జాతరకి ఇన్వైట్ చేసిండేది. అదండి అక్కడ ఉన్నారు వైట్ షర్ట్ అంకుల్. వచ్చేసాం ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటి, మా ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. ఏదన్నా నా ఫ్రెండ్ వంశీ, నా ఫ్రెండ్ వంశీ, ఇదన్న నా ఫ్రెండ్ వంశీ, ఇదన్న కూడా నా ఫ్రెండ్ అమ్ము అన్నని. ముందు మా స్కూల్లోనే చదివేవాడు 10th క్లాస్లో, మళ్ళీ ఇప్పుడే జాబ్ చేసుకుంటున్నారు. ఇద్దండి ఫ్రెండ్స్ మటన్ కొడుతున్నారు. ఆయన పేరు నరసింహ అన్న, మా నాయనకి కూడా ఫ్రెండ్ ఆయన. వీడు నా ఫ్రెండ్, అవును. మా ఫాదర్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినారు? ఇక్కడే ఫ్రెండ్స్ కోసిండేది, అంటే మేకని ఇక్కడే నరికిండేది. దేవతకి ఇక్కడే నరికిన్నారు ఫ్రెండ్స్, అవతల వంట చేస్తున్నారు మసాలాలు అవన్నీ. చూసారండి ఏదండి, ఆడ కూర్చున్నారు చూడండి, ఆయన కూడా నా ఫ్రెండే. ఏమంటే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, నేను ఇంకా ఆడలే. ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా? అవునా, ఫ్రీ ఫైర్ ఆడేటట్టు ఉంటే నాది ఇన్వైట్ కొట్ట అట్లా. 222-82-42-011. ఇప్పుడు ఆడతావా అన్న? ఒకసారి ఆన్ చేయి, ఐడి చెప్తాను, అది ఎక్కించుకుంది, యాడ్ చేద్దు రిక్వెస్ట్. వస్తున్నాను, ఉంది 8242-011. ఎక్కాలంటే చాలా కష్టం అయిపోయింది అబ్బో. వంటలు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ మా అమ్మాయి తాకే వచ్చిన ఫ్రెండ్స్, ఫుల్ తిడేసినాను కడుపు నిండా. మటన్ చేసినారు, అదేగాక ముస్లింస్ వాళ్ళు చేసినారంటే ఇంక అస్సలు చెప్పకూడదు, బెస్ట్ కుక్కర్స్ ఇన్ ది వరల్డ్ ఈ ముస్లింస్ వాళ్ళు. ముస్లింస్ క్రిస్టియన్స్ అనేం లేదు కానీ అందరం ఒకటే. బాగా తిన్నాను, ఇప్పుడు షాపింగ్ వచ్చినాము. ఈ దండ కొనుక్కున్నా, ఈ బ్రాస్లెట్ కొనుక్కున్నా, ఇదండ ఈ బ్రాస్లెట్ ఇదండ కొనుక్కున్నా. ఇంకా మా అమ్మాయికి డాడీ డాడీ అయిపోయినది అయిపోయింది. ఇంకా షాపింగ్ వచ్చినాము, ఇప్పుడు మా అమ్మోళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. ఓకే, తప్పదు. ఇప్పుడు మా అమ్మ చెల్లెలు షాపింగ్ చేసుకుంటున్నారు, గాజులు తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పటికే 5 అవుతుంది, ఇంకా టైం ఎంత అవుతుందో తెలియదు. మా చెల్లెలకి బొమ్మలు కొనిచ్చినాను, ఇంకా మిగిలింది 10 రూపాయలు. దాని ఇది మా ఒకసారి బొమ్మ చూపేసి, ఇది మా చెల్లెలు కొనుక్కున్న బొమ్మ. ఈమె మా చెల్లెలు, హాయను ఇట్లా చేయి చూపి, హాయను హాయను అను. వెరీ సిలిగా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు అట్ లాస్ట్ లీస్ట్ సారీ లాస్ట్కి మనం గుడికి వెళ్ళబోతున్నాం. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రాళ్ళా. ఏమంటే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అంటారేమో, అయినా మీరేం భయపడాల్సిన అక్కర్లేదు, సెల్ ఫోన్ నేను తెప్పించి పెట్టుకుని వీడియో తీస్తా. రెడీయా దా
ఓకే ఇంకా మనం ఇప్పుడు గుడికి వెళ్ళబోతున్నాము మేము వీడియో తీయగలనో లేదో తెలుదు మీరు పోయి కాయ కొట్టుకొని పూజ చేసుకొని సరే డబ్బులు ఉన్నాయా నీతో డబ్బులు నూరు రూపాయలు ఇచ్చినాడా సరిపోతుందా నాకు ఇంకా గుడికి వెళ్ళిపోతున్నాం రెడీగా ఉండాలి అర్థం చూడండి ఇదే గుడి అదే ఫ్రెండ్స్ గుడి చూశారా ఎండస్ డైరెక్ట్ కొడుతుంది కదా దానికే చూడలేకపోతున్నట్టున్నారు గుడి మొత్తం నేను ఒకసారి చూపిస్తాను లేని ఎంత అక్క ఇంకొకరిని ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయినాను నా సొంతం అక్క రెండు అక్క ఆ యొక్క ఫస్ట్ అక్క వీడు నా అల్లుడు అతలు పెట్టుకురా వీడు నా అల్లుడు వీళ్ళిద్దరు నా అల్లుళ్ళు మా పిన్ని మా చిన్న మా చిన్న ఇప్పుడు మీకు గుడి చూపిస్తాను రెడీగా ఉండండి ఇప్పుడు నేను మీకు మొత్తం గుడి అంతా తిరిగి చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్ నేను మొత్తం మీకు ఈ పొద్దు గుడి చూపించేస్తాను ఇదండి చూడండి ఇదే ఫ్రెండ్స్ మొత్తం గుడి అంతా చూడండి చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ ఇదే నసనకోట ముత్యాలమ్మ తల్లి గుడి గుడి లోపల గర్భగుళ్ళో ఒక పుట్టు ఉంది ఫ్రెండ్స్ పుట్ట ఆ పుట్ట నుంచే దేవత పుట్టిండేది ఇది ఫ్రెండ్స్ మొత్తం గుడి గుడి మొత్తం చూశారు కదా ఇట్లానే ఫ్రెండ్స్ రౌండ్ తిరిగేది అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళలో ఇట్లా అందులోనే ఉంది కదా చూసుకో ఫ్రెండ్స్ మీకు నేను చూపిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది దాన్ని మనం వీడియో తీయకూడదు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది దర్శనం కూడా చేసేసుకున్నాము వీడియో కూడా తీసేసుకున్నాము ఇప్పుడు పేపర్ అంటే ఎక్కడ దొరుకుతుంది మా ఇడ అక్క ఒక కవర్ తీసుకో ఏందేనా న్యూస్ పేపర్ లాగన్నా కవర్ లాగన్నా అదో ఒకటి ఫ్రెండ్స్ లోపల వీడియో తీసేయట్లేదన్నారు దానికే తెలియకపోయాను అవసరం లేదండి మొత్తం గుడిని అంతా చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఏదో దొరితో దర్శనం అయిపోయింది ఇంకా దీని తర్వాత ఇంటికే వచ్చేది ఇప్పుడు టెంకాయలు కొడుతున్నాము చూడండి ఓ
టెంకాయలు అప్పుడే కొట్టేసినారా? ఓకే ఓకే. దాని ఫ్రెండ్స్ ఇదే టెంకాయలు కొట్టే చోటు. అంతే ఫ్రెండ్స్, ఈ పొద్దుతో మొత్తం వీడియో అయిపోయింది. ఇంటికి పోయే వీడియో కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా దర్శనం అయిపోయింది, మంచిగా ఫుడ్ తినేసినాము, మంచి ఊరికి వచ్చినాను. నసనకోట ముత్యాల తల్లం అంటే చాలా ఫేమస్ అయిన గుడి ఇది. మంచిగా షాపింగ్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్, మంచిగా షాపింగ్ చేసుకున్నాను. మా పేరెంట్స్కి కూడా కొనిచ్చినాను. ఇదే మొత్తం గుడి. ఇంకా ఇంటికే కదమ్మా ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కొంగలన్నీ ఎగిరిండే దృశ్యం వచ్చింది అండి. మీరు జస్ట్ లో మిస్ ఫ్రెండ్స్ ఇదండి, చూసారా? నిజంగా ఫ్రెండ్స్ చాలా కొంగలు ఎగిరిండి. నేను మీకు అవన్నీ చూపించలేకపోయినాను. ఇవే చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది హా